సహకార సంస్థల ముఖ్య సిద్ధాంతం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, అందరి కోసం తాము, తమ కోసం అందరూ. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ అమర్త్య సేన్ అర్థశాస్త్రాన్ని ఈ విధంగా నిర్వచించారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, విజ్ఞాన శాస్త్ర శ్రేయస్సు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోజనమును వీరు నిర్ధారిస్తారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, వినియోగదారుడు. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగంలో ఉన్నతంగా ఉన్న లక్ష్యం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, స్వభావీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, అభిరుచులను పెంపొందించుకునుట అను లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, సామాజిక సమస్యలకు సంబంధించిన చర్చల్లో పాల్గొని ఆనందించుట. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర స్వభావ అభ్యసన ప్రాధాన్యత అనేది ఈ రకమైన కరికులం కూర్పుపై ఆధారపడి ఉంటుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, యూనిట్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రమునకు సామాజిక శాస్త్రమునకు మధ్య గల ఒక తారతమ్యం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, సాంఘిక శాస్త్రం ఆచరణాత్మకమయ్యింది, సామాజిక శాస్త్రం సిద్ధాంతపరమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం ఈ స్వభావాన్ని కలిగి ఉంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, మానవ సంబంధమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం మనిషి అతని సాంఘిక భౌగోళిక పరిసరాలకు గల సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది అని నిర్వచించిన వారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, మైకెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో పైనుంచి రెండో స్థానంలో ఉన్న అభ్యసన అనుభవం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, దృశ్య సాంకేతికాలు. నెక్స్ట్ క్వశ్చన్, హెబార్టియన్ పాఠ్య పథకంలో మూడవ సోపానం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, సంసర్గం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన విధానంలో ఇది ఒక ప్రధాన సూత్రం కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, సాధారణ నుంచి ప్రత్యేకమునకు అనుసూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక విషయంలో ఒక ప్రత్యేకమైన పొరపాటు ప్రతిసారి ఎందుకు చేయుచున్నాడో తెలుసుకోవడానికి ఈ విధమైన మూల్యాంకమును వాడుదురు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, 1986 జాతీయ విద్యా ప్రణాళికలోని ప్రధాన కరికులంలో లేని అంశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, మానవ హక్కుల పరిరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపన్యాస పద్ధతిలోని ఒక లోపం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, అభ్యసనలో విద్యార్థులు పాల్గొనడానికి తక్కువ అవకాశం ఇచ్చుట. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.